శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు మన ప్రశ్న, బాత్రూము ఆగ్నేయ భాగములో ఉంటూ ఉత్తర వాయవ్యంలో సెప్టిక్ ట్యాంకు వలన ఎటువంటి కష్టాలు ఉండవు? మనకు ఈ యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు మనం అప్లోడ్ చేస్తూ ఉన్నాము. కొన్ని కొన్ని 2017లో మనం ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని క్వశ్చన్స్కి డ్రాయింగ్స్ లేవు. కాబట్టి ఏం చేస్తున్నామంటే ఆ ప్రశ్నలకన్నిటికీ కూడా చాలా మటుకు మనం డ్రాయింగ్స్ తీసుకుంటూ వ్యూయర్స్ అడిగేటువంటి ప్రశ్నలను కూడా మనం వీలైనంతగా డ్రాయింగ్స్, కొన్ని నేను విజిట్కి వెళ్ళినటువంటి ఇమేజెస్ కూడా మనం పెడుతున్నాం. అది మీరు అందరూ చూస్తున్నారు, చాలా సంతోషం, ధన్యవాదాలు. అయితే మనకి ఇక్కడ ఒక వ్యూయర్ అడిగిన ప్రశ్న, ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో మనం బాత్రూమ్ పెట్టుకొని వాయువుల్లోకి సెప్టిక్ ట్యాంక్కి కనెక్షన్ ఇవ్వవచ్చా లేదా? అంటే మనకు ఈ బాత్రూమ్ యొక్క నిర్మాణం అనేది ఉత్తర వాయవ్యము, తూర్పు ఆగ్నేయము, ఈ రెండు దిక్కుల్లో మంచిది ఒకటి. రెండవది నైరుతి భాగంలో అంటే పశ్చిమ నైరుతి కనుక ప్రత్యేకంగా ఒక గది ఉన్నట్టయితే పశ్చిమ వాయువుల్లో కూడా తీసుకోవచ్చు. పశ్చిమ నైరుతిలో గది ఉంటాయి, అది ఎంట్రన్స్ తూర్పు సింహద్వారం, తూర్పు రోడ్ అయి ఉండాలి. అది ఇక్కడ మనం చేసేటువంటి డ్రాయింగ్లో చూడండి, తూర్పు ఆగ్నేయంలో బాత్రూము పెట్టుకొని ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ వేసుకుంటాం. అయితే ఏది చూసినా, ఏ వీడియో చూసినా, ఎవరి ఇల్లు ఎవరైనా కానీ మన వీడియోల ద్వారా అన్వేషణ చేస్తున్న మన ఇంట్లో ఉన్నటువంటి లోపాలని ముఖ్యంగా మొట్టమొదట తీసుకోవాల్సినటువంటి ప్రక్రియ, మనకు ఉండేటువంటి గృహం లేదంటే మనం ఎంచుకున్న స్థలం ఎన్ని డిగ్రీల్లో ఉన్నది. ఇది మనం ఆల్మోస్ట్ గత 1000 వీడియోల క్రితం నుంచి చెప్తూనే ఉన్నాము. ఎన్ని డిగ్రీలు, ఆ డిగ్రీ ప్రకారంగా మాత్రమే సెప్టిక్ ట్యాంకు, మనకు ఉండేటువంటి బాత్రూమ్స్, గృహం లోపల ఉన్నటువంటి వస్తువులు, కిటికీలు అన్నీ కూడా ప్రమాణాలు ఉంటాయి. కాబట్టి డిగ్రీస్ చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం చూసుకుంటున్నాము, ఇక్కడ సపోజు ఇది తూర్పు ఆగ్నేయం అనుకున్నాం, ఉత్తర వాయువ్యంలో సెప్టిక్ ట్యాంకు పెడుతున్నాం. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఈ డ్రాయింగ్లో ఇది గృహం అనుకున్నాము, ఇది వచ్చేసరికి స్థలము, ఉత్తరం రోడ్ ఉంది. అయితే ఉత్తరం రోడ్లో ఇక్కడ బాత్రూమ్ ఒకటి ఏర్పాటు చేసాము, తూర్పు ఆగ్నేయం. ఇది 90 డిగ్రీస్ ఉండేటువంటి స్థలం. బాత్రూమ్ ఇక్కడ ఏర్పాటు చేసినప్పుడు దీనికి రెండు రకాలైనటువంటి పద్ధతుల్ని మనం ఆచరించాలి, రెండు పైప్ లైన్స్ అనేది వినియోగించాలి. ఒకటి వచ్చేసరికి రెడ్ కలర్ అంతా సెప్టిక్ లైన్ అనుకుంటున్నాము, ఈ బ్లాక్ కలర్ లైన్ అంతా కూడాను వాటర్ లైన్, అంటే ఇక్కడ వేసేటువంటి కమౌట్ లైన్ అనేది సపరేట్ వెళ్తుంది. వాష్ ఏరియా ఇక్కడ ఏదైతే షవర్స్ ఉండి స్నానం చేస్తామో, ఈ బాత్ వాటర్ అనేది ఇట్లాగా వచ్చేసి ఇట్లాగన్నా, లేదంటే ఇట్లా వచ్చేసి డైరెక్ట్గా ఇట్లాగన్నా కానీ, ఈ బాత్ వాటర్ అనేది ఈ పద్ధతిలోనే వెళ్ళొచ్చు, ఈ పద్ధతిలోనే వెళ్ళొచ్చు. వెళ్ళి చక్కగా తూర్పు నుంచి ఈశాన్యానికి అంటే బట్టలు ఉతుకునేటువంటి నీళ్లు, స్నానం చేసేటువంటి నీళ్లు ఈ విధంగా ఈశాన్యానికి వెళ్తే, ఈ సెప్టిక్ లైన్ ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఇట్లా వాయువ్య భాగంలో మనం సెప్టిక్ నిల్వ ఉండేటువంటి ఒక చిన్న సైజు సంప్ లాంటిది తీసుకొని అందులో ఏర్పాటు చేస్తాం. అయితే ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలి? మన ఇంటి గోడ ఏదైతే ఉంటుందో, 4 గోడలో ఇంటి గోడ మందం 9 అంగుళాలు కావచ్చు, 1 ఫీట్ కావచ్చు, 15 అంగుళాలు కావచ్చు, ఈ మందం ఏదైతే ఉంటుందో మందం తప్పించేసేసి దానికి లోపల వేసుకుంటాం. అప్పుడు ఇంటికి పూర్తిగా ఆ మూల భాగానికి టచ్ అవ్వకుండా, గోడలోకి చూడకుండా విడిగా ఉండాలి. మళ్ళీ ఈ సెప్టిక్ ట్యాంకు ఇక్కడ దీనికి తగలకూడదు, ఇక్కడ ఉండేటువంటి ఇంటికి తగలకూడదు. ఇక్కడ నేను స్పేస్ ఎక్కువ ఇచ్చాను కాబట్టి సరిపోయింది. కొన్ని కొన్ని స్థలాల్లో మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి కొంచెమే ఉంటుంది. అప్పుడు సెప్టిక్ ట్యాంక్ ఇక్కడ వేసుకోవాలంటే చాలామందిని చూస్తున్నాము దీనికి దీనికి మొత్తానికి ఆనించేసి టేసేస్తారు. అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ విధంగా వేయకూడదు, కంపల్సరీ ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ అనేది మనం మెయింటైన్ చేస్తూ చిన్నదిగా వేయాలి. ప్లస్ ఈ సెప్టిక్ ట్యాంక్ ప్రమాణం ఎట్లా ఉండాలి, ఎంత లోతు ఉండాలి అనేది కూడా మనం సవివరంగా ఒక వీడియోలో చెప్పున్నాం పూర్వంలో. కాబట్టి మనం ఈ జాగ్రత్త తీసుకుంటూ ఈ సెప్టిక్ లైన్ తీసుకొచ్చి దీంట్లో అటాచ్ చేస్తూ వాటర్ లైన్ తీసుకొచ్చి ఈ విధంగా తీసుకొని ఇట్లా ఈ భాగంలో ఉంటే అప్పుడు మనకు ఈశాన్యంలో ఉండేటువంటి గుంట అనేది బలంగా ఉంటుంది. కాబట్టి ఇది ఉన్నా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు, బ్రహ్మాండంగా ఆ సెప్టిక్ ట్యాంక్ అటు వెళ్ళినందువలనగా మనకు ఎటువంటి అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి ఈ విధమైనటువంటి సూచన తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. జయ శ్రీమన్నారాయణ.